ప్రభునందు ప్రియమైన సోదర సోదరిలారా, మనము తీతు పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదట గతంలో మనం పరిచయాన్ని గురించి విన్నాం. ఇప్పుడు మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. తీతు పత్రిక 1:4 వచనాలు. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ఈ తీతు పత్రికలో చాలా చక్కని అంశాలు పొందుపరచబడ్డాయి. ఇప్పుడు 1:4 కొంత ధ్యానం చేద్దాం. 1:4 తీతు పత్రిక. ఈ పత్రికలో పౌలు ఒక ప్రత్యేకమైన ఉత్తరాన్ని తీతుకు రాశాడు. పౌలు అధికారాన్ని ఇచ్చి ఆ పత్రికను సంఘాల్లో చదివించమని చెప్పాడు. ఈ పత్రికలో దేవుని యొక్క దాసుడు అనేటువంటి మాట, అలాగే క్రీస్తు యేసు అపోస్తలుడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. దేవుని దాసుడు అంటే ఒక సువార్తికుడు అని, క్రీస్తు యేసు అపోస్తలుడు అంటే ఒక మిషనరీ, దేవుని దాసుడు అంటే దాసత్వం చేసేవాడు బానిస అని అర్థం, అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం. కాబట్టి పౌలు రెండు రకాలుగా సేవ చేశాడు, రెండు క్వాలిటీస్ కలిగి ఉన్నాడు. ఏమిటి అంటే సువార్తికుని అర్హత, తర్వాత మిషనరీ అర్హత కూడా కలిగి ఉన్నాడు. ఆ రెండు గుణ లక్షణాలు కలిగి భారంతో దేవుని యొక్క సేవ సంఘాలను చేశాడు. మనం కూడా మనము దేవుని సేవ చేయాలి అని అంటే ఈ రెండు రకాల క్వాలిటీస్ కలిగి ఉండి చేస్తే ఎంతో మంచిది. కాబట్టి ప్రభు రక్షించినటువంటి ఆ రక్షణ మనము ఇతరులకు చూపించాలి. మనం ఆ రక్షణ సువార్తను, ఆ రక్షకుని సువార్తను ఇతరులకు ప్రకటించాలి. దేవుని దాసుడు, మనం ఎవరికి దాసులం? మనము రకరకాల వ్యక్తులకు దాసులమేమో అది ఆలోచించుకోవాలి. మనము దేవునికి దాసులమేనా? అలాగైతే దేవునికి బానిసలం. దేవునికే బానిసత్వం చేయాలి, మరెవరికి కాదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అనే విషయాన్ని మనం గమనిస్తాం. అంటే పిలుపు దేవునిది. ఆ పిలుపు ఎటువంటిది అంటే పరలోక సంబంధమైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపు చాలా గొప్పది. మరి పరలోక సంబంధమైన కార్యాలు చేయటానికి పిలుపుది. అంటే ఇది దేవునికి సంబంధించింది కానీ లోకానికి సంబంధించింది కాదు. లోక సంబంధమైన పిలుపులు వేరు, లోక సంబంధమైన పిలుపులు వేరు, పరలోక సంబంధమైన పిలుపు వేరు. మనం ఏ పిలుపు కలిగి ఉన్నాం? చాలామంది పరలోక సంబంధమైన పిలుపు లేకుండా, అంటే దేవుని పిలుపు లేకుండా, దేవుని యొక్క సేవ,
నేను చేస్తున్నాను అని చెప్తూ ఉంటారు. అది పొరపాటే. అసలు నిజంగా దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? పిలిస్తే ఆయన వాడుకుంటున్నాడా? ఆయన వాడుకుంటూ ఉంటే ఆయన పోషిస్తున్నాడా? ఆయన పోషిస్తూ ఉంటే నిజంగా ఆయన సేవ చేస్తున్నావా? ఓకే, మంచిది. ఒకవేళ నేను పోషింపబడటం లేదు, నేను పిలువబడటం లేదు, నన్ను ఎవరూ పిలవడం లేదు సేవకి, నేను ఎలా సేవ చేయాలని ఆలోచన చేస్తున్నావా, అయితే నీకు సరి అయిన పిలుపు లేదన్నమాట. ఈ విషయాన్ని మనం గమనించాలి. సరి అయిన పిలుపు ఉన్నవారు ఎలాంటి వారు? ద్వితీయోపదేశ కాండం 7:6 నేను చదువుతాను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. చూసారా, మనము ఏ జనం? దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. అంటే దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు, పిలిచినవాడు ప్రతిష్ఠించాడు. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి ఈ భూమి మీద ఏ ప్రజానీకానికైనా గొప్పగా ఎంచిన వాడు దేవుడు. ఎవరినైతే ఆయన పిలిచాడో, ఎవరినైతే ఆయన ప్రతిష్ఠించాడో, వారిని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కంటే పైన ఉంచాడు, ఉన్నతంగా ఉంచాడు. ఈ లోకంలో అనేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి, పొజిషన్స్ ఉన్నాయి, కానీ దేవుని సేవకునికి ఉన్నటువంటి పొజిషను ఎవరికి లేదు. గమనించారా, అంత గొప్ప ఆధిక్యత దైవ సేవకునికి దేవుడు పిలిచిన వ్యక్తికి ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఇక్కడ నిన్ను ఎక్కువగా ఎంచి అన్నాడు. ఎంత ఎంచాడు? మామూలుగా ఎంచలేదు ఆయన, ఎక్కువగా ఎంచాడు. దేవుడు ఏర్పాటు చేసుకోకుండా దేవునికి దాసులు కాలేము. దేవుడు ఏర్పాటు చేసుకోకుండా దేవుని యొక్క సేవ చేయలేము, చేసినా అది వ్యర్థమే. కొంతమంది దేవుడు ఏర్పాటు చేసుకోకుండా దేవుని యొక్క సేవకు వస్తున్నారు, వారు సేవ చేసినా వ్యర్థమే. దేవుని ఏర్పాటులో మన సేవ ఉండాలి. దేవుడు మనల్ని ప్రత్యేక రీతిలో ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో సేవకుని గురించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవేంటి అంటే, ఒకటి, సేవకుని బట్టి యెహోవా ఆనందించేవాడుగా ఉన్నాడు. కీర్తనల గ్రంథం మనం చదివినట్లయితే 35:27 చదివితే, సేవకుని బట్టి ఆనందించు యెహోవా అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. దేవుని సేవకుని బట్టి దేవుడు ఆనందించాలి. మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా లేకపోతే దుఃఖపడుతూ ఉన్నాడా మనం ఆలోచించుకోవాలి. మన సేవ ఎలా ఉంది? అలాగే సేవకుని క్షేమం అనే మాట అదే కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. 35:27 సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా. అది సేవకుని, సేవకు దేవుడు పిలిస్తే సేవకుని బట్టి, అతని యొక్క సేవను బట్టి దేవుడు ఆనందించాలి. రెండవది, అతడు చేస్తున్నటువంటి సేవను బట్టి ఆనందించడం మాత్రమే కాదు, కానీ అతని క్షేమాన్ని చూచేటువంటి దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మన క్షేమాన్ని చూస్తాడు. రక్షించిన దేవుడు, పిలిచిన దేవుడు, పంపిన దేవుడు మన క్షేమాన్ని చూడా, మన అవసరతను తీర్చడా ఆలోచించాలి. సేవకుని యొక్క ప్రాణం అనేది ఇదే కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. 34
ఇరవై రెండవ చరణంలో సేవకుని యొక్క ప్రాణం. దేవుడు సేవకుని ప్రాణాన్ని కాపాడేవాడుగా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన కాపాడతాడు, ఇంకా ఆయన సేవకుని ఆయన కాపాడతాడు. కాబట్టి సేవకుని యొక్క ప్రాణాన్ని గురించి ఆయన జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. సేవకునికి భాగ్యాన్ని ఇచ్చాడు, గొప్ప భాగ్యం. దేవుడు పిలిచినటువంటి సేవకులకు గొప్ప భాగ్యం ఉన్నది. సేవకుల భాగ్యం అనే మాట మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. అది దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. సేవకుడు ఎంత భాగ్యవంతుడు, ఈ లోకంలో తక్కువ వాడు కాదు. ఈ లోకంలో అన్నీ దేవుడు సేవకునికి ఇస్తాడు. లోకస్తుల దృష్టిలో తక్కువ వాడేమో కానీ దేవుని దృష్టిలో బహు గొప్పవాడు. సేవకుడు భాగ్యవంతుడు. నీ సేవకుల భాగ్యము గొప్పది, మంచిది అని దేవుని యొక్క వాక్యాల్లో ఆ అర్థాలు చూస్తూ ఉన్నాం. చూడండి, సేవకునిపై దేవుడు తన కాంతిని ప్రసరింపచేస్తాడు. కీర్తనల గ్రంథం 31:16లో సేవకులపై తన కాంతిని ప్రసరింపచేస్తాడా? అవును. అంటే దేవుడు ప్రకాశవంతుడు, సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే నివాసం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ కాంతి సేవకులపై కూడా పడేటట్లు చూస్తాడు. సేవకులపై తన కాంతిని ప్రసరింపచేసి సేవకులను వెలుగులో నడిపిస్తాడు, తన వెలుగులో నడిపిస్తాడు. కాబట్టి సేవకునికి దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు? మరొక విషయాన్ని కూడా కీర్తనల గ్రంథంలోనే 119వ కీర్తన 65వ చరణంలో సేవకునికి దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు అని రాయబడింది. సేవకునికి మేలు చేస్తాడా? సేవకునికి మేలు చేస్తాడు. ప్రజలు కీడు చేస్తారేమో కానీ దేవుడు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కీడు చేయడు. ఆయనకు వ్యతిరేకంగా జీవించే వారికి వారిని గద్దిస్తూ ఉంటాడు, బుద్ధి చెబుతూ ఉంటాడు. కానీ సేవకునికి ఎప్పుడు కూడా మేలు చేస్తూనే ఉంటాడు. అలాగే సేవకులకు సంతానాన్ని ఇస్తాడు. 69వ కీర్తనలో 36వ చరణంలో సేవకులకు సంతానాన్ని ఇస్తాడు. సేవకుల సంతానాన్ని భద్రపరుస్తాడు, సేవకుల సంతానాన్ని పోషిస్తాడు. సేవకుని పోషిస్తాడు, సేవకుల సంతానాన్ని కూడా పోషిస్తాడు. గమనించండి, సేవకుని బట్టి ఆనందించే యెహోవా, సేవకుని క్షేమాన్ని చూచే యెహోవా, సేవకుని ప్రాణాన్ని కాపాడే యెహోవా, సేవకునికి భాగ్యాన్ని ఇచ్చిన యెహోవా, సేవకునిపై తన కాంతిని ప్రసరింపచేసే యెహోవా, సేవకునికి మేలు చేసే యెహోవా, సేవకునికి సంతానాన్ని ఇచ్చే యెహోవా. సేవకుడు అంటే మాటలు కాదు. సేవకుడు ఎవరికి సేవకుడు? యెహోవా సేవకుడు, లేక దేవుని దాసుడు, దేవునికి బానిస. మనము దేవునికే బానిసలమై ఉండాలి. కానీ ఈ లోకములో ఉన్న వ్యక్తులకు, అంటే వేరు వేరు వ్యక్తులకు మనం బానిసలుగా ఉండకూడదు. ఉద్యోగాలు వేరు, జీవన విధానం వేరు, కానీ మనము మన పైన బాసిజం చేసేటట్టుగా ఎవరూ ఉండకూడదు. కానీ మనమే దేవునికి బానిసలంగా ఉండాలి.